హాయ్ డియర్ స్టూడెంట్స్ ఐ ఐఎమ్ పార్వతీదేవి లెక్చరర్ ఇన్ కామర్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం ఎఫిలేటెడ్ టు ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఓకే నో వి హవ్ డిస్కస్ టాపిక్ ఈస్ థర్డ్ బీకామ్ సిక్స్త్ సెమిస్టర్ మార్కెటింగ్ పేపర్ ఓకేనా मी पेपर 6th सेमेस्टर मार्केटिंग पेपर फर्स्ट यूनिट इंट्रोडक्शन कॉन्सेप्ट्स వచ్చేసరికి సిలబస్ అమ్మా మార్కెటింగ్ సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ इंट्रोडक्शन కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ ప్రొడక్షన్ కాన్సెప్ట్స్ సెల్లింగ్ కాన్సెప్ట్స్ సోషల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ మార్కెటింగ్ మిక్స్ ఫోర్ टाइप्स ఆఫ్ మార్కెటింగ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ యూనిట్ సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి కన్జ్యూమర్ మార్కెటింగ్ బిహేవియర్ కన్జ్యూమర్ మార్కెటింగ్ అండ్ బయ్యర్ బిహేవియర్ బయ్యింగ్ అండ్ డెసిషన్ ప్రోసెస్ స్టేజ్ బయంగ్ బిహేవియర్ మార్కెటింగ్ సిగ్మెంటేషన్ సెలెక్టింగ్ సిగ్మెంటే సిగ్మెంట్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ సిగ్మెంటేషన్స్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి प्रोडक्शन मेनेज थर्ड यूनिट प्रोडक्शन यून प्रोडक्शन मेनेज प्रोडक् न्यू प्रोडक्ट प्रोडक्ट मिस् प्रोडक्ट लाइन डेसीशन डिजाइन ब्रांग पैकिंग अबिंग फोर्थ यूनिट वेस प्रईजिंग डेसीशन फैक्टर्स इंफ्लू प्रईज Determination, Pricing, strategy, uh, Strategic, and Presentation of Pricing. Fifteen, Promotion and Distributions. Promotion Mix, Advertising, Publicity, Public Relations, Personal Selling and Direct Marketing, Distribution Channels. ఆన్లైన్ మార్కెటింగ్ గ్లోబల్ మార్కెటింగ్ తెలుగు మీడియం ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మార్కెటింగ్ ప్రాథమిక అంశాలు మార్కెటింగ్ పరిసరాలు మార్కెటింగ్ మిశ్రమం సెకండ్ యూనిట్ వచ్చేసరికి వినియోగదారిని కోరి కొనుగోలు ప్రవర్తన వినియోగదారిని కొనుగోలు ప్రవర్తన మార్కెటింగ్ విభజన థర్డ్ యూనిట్ వచ్చేసరికి వస్తు నిర్ణయాలు ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి ధర నిర్ణయాలు ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి పంపిణీ మార్గాలు భౌతిక పంపిణీ పంపిణీ మార్గాలు భౌతిక పంపిణీ వస్తు ప్రమోషన్స్ నిర్ణయాలు ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి పంపిణీ మార్గాలు భౌతిక పంపిణీ అలాగే వస్తు ప్రమోషన్స్ నిర్ణయాలు ఫస్ట్ యూనిట్ ఏం చెప్తుందంటే మార్కెటింగ్ ప్రాథమిక అంశాలు అంటే ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ ఫస్ట్ యూనిట్ మార్కెటింగ్ ప్రాథమిక అంశాలు ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ సెకండ్ మార్కెటింగ్ మిక్స్ అంటే మార్కెటింగ్ మిశ్రమం థర్డ్ యూనిట్ మార్కెటింగ్ పరిసరాలు అంటే మార్కెట్ మార్కెటింగ్ ఎన్వాల్మెంట్ అని అర్థం ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మార్కెటింగ్ ప్రాథమిక అంశాలంటే ఏంటో చూద్దాం అంటే ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్ ఫస్ట్ విషయ పరిచయం అంటే మార్కెటింగ్ అర్థం నిర్వచనాలు మార్కెటింగ్ వర్గీకరణ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెటింగ్ మార్కెటింగ్ మీనింగ్ అండ్ డెఫినేషన్ మార్కెటింగ్ అర్థం అలాగే నిర్వచనాలు డిఫరెన్స్ బిట్వీన్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ వ్యత్యాసాలు ఆర్ సెల్లింగ్ అండ్ మార్కెటింగ్ అమ్మకం మరియు మార్కెటింగ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ నిర్వహణ మార్కెటింగ్ మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్స్ మార్కెటింగ్ నిర్వహణ జ్యేయాలు మార్కెటింగ్ స్వభావం మరియు పరిధి నెక్స్ట్ వన్ మార్కెటింగ్ క్యారెక్టరిస్టిక్స్ మార్కెటింగ్ లక్షణాలు మార్కెటింగ్ ప్రాముఖ్యత మార్కెటింగ్ ఆవిర్భవం మార్కెటింగ్ పరిచయం మార్కెటింగ్ ఆధునిక మార్కెటింగ్ పరిచయం మార్కెటింగ్ మాఫియా మార్కెటింగ్ పర్యావరణం మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అని కూడా అనవచ్చు ఉద్రేక జనన మార్కెటింగ్ ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ వరల్డ్ వైడ్ మార్కెటింగ్ ప్రశ్నావళి ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి మార్కెటింగ్ విషయ పరిచయం ఏం చెప్తుందంటే ప్రాచీన కాలం నుండి మార్కెటింగ్ అనేక ప్రక్రియ వ్యాపార రంగంలో మనకు గోచరిస్తూ ఉంటుంది ప్రాచీన కాలం నుంచి కూడా మార్కెటింగ్ అనేది ఏదో ఒక రూపంలో ఉంటూ అంటే ఏదో ఒక ఏదో ఒక రూపంలో వ్యాపారం రూపంలో కావచ్చు బిజినెస్ రూపంలో కావచ్చు మార్కెటింగ్ అనేది ప్రాచీన కాలం నుంచి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఆధునిక వ్యాపారం ఉపయోగించే ఈ మార్కెటింగ్ అనేక పదం అనే పదం కొత్త నిర్వచనాలతో సరికొత్త వ్యూహాలతో మనకు కనిపిస్తుంది ప్రాచీన కాలం నుంచి మార్కెటింగ్ అనేక ప్రక్రియ వ్యాపార రంగంలో మనకు గోచరిస్తుంది అయితే ఆధునిక వ్యాపారంలో ఉపయోగించే ఈ మార్కెటింగ్ అనే పదం కొత్త నిర్వచనాలతో సరికొత్త వ్యూహాలతో మనకు కనిపిస్తూ ఉంటుంది కాలక్రమేణా మార్కెటింగ్ అనే పదం నిర్వహణ శాస్త్రంలో అంతర్భావంగా ఆవిర్భవించినది మార్కెటింగ్ ఏకీకృత ప్రపంచంలో ఏకీకృత ప్రపంచంలో వ్యాపార గ్రామంలో మార్కెటింగ్ కార్యకలాపాలు ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తున్నాయి అంటే కంపెనీలు మరియు వినియోగదారులు కంపెనీలు మరియు కన్జ్యూమర్స్ తమ తమ ధ్యేయాలను సాధించుకోవడానికి ఈ మార్కెటింగ్ ప్రక్రియ ప్రముఖమైనదిగా వ్యక్తమవుతుంది కంపెనీలు వినియోగదారులతో జీవితకాల సంబంధాలు నెలకొల్పడాన్ని ఆశించిన ఫలితాలు పొంది అభివృద్ధి దశలో ప్రయత్నించడానికి మార్కెటింగ్ ఆవశ్యకత గుర్తిస్తున్నారు కావున మార్కెటింగ్ అనేది మిగతా వ్యాపార విధుల కంటే వినియోగదారులతో వ్యవహరించడాన్ని అత్యంత ప్రా ప్రామా ప్రాముఖ్యమైనదిగా వర్గీకరించవచ్చు మార్కెటింగ్ అనేది మార్కెటింగ్ ఫోర్ టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది అది డిపార్ట్మెంటల్ వైజ్ ఉండొచ్చు లేదా మార్కెటింగ్ అనేది డిమాండ్ ఆర్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెటింగ్ అనేది అసలు ప్రొడక్ట్ మిక్స్ అనగా మార్కెట్ ఫండమెంటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం అనేది జరగదు మార్కెటింగ్లో కంపల్సరీ ఫ్లక్చ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ మార్కెటింగ్ వచ్చేసరికి దీని మీద డిపెండ్ అయి ఉంటుందంటే డిమాండ్ ఆర్ సప్లై మీద డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది మార్కెటింగ్ అనేది డిమాండ్ ఆర్ సప్లై ఈ డిమాండ్ ఆర్ సప్లైకి డిఫరెన్స్ ఏంటంటే డిమాండ్ అంటే గిరాకీ అని అర్థం డిమాండ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే గిరాకీ అని అర్థం సప్లై అనేది ఏంటంటే ఈ డిమాండ్ని బేస్ చేసుకుని సప్లై అనేది ఉండడం జరుగుతుంది ఈ డిమాండ్ని బేస్ చేసుకుని సప్లై అనేది ఉండడం జరుగుతుంది అంటే ఎక్కువగా డిమాండ్ ఉన్నప్పుడు సప్లై అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు సప్లై అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది అలాగే సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అంటే ఈ రెండింటినీ బేస్ చేసుకుని ఎంటర్ప్రైజెస్ అంటే దాన్ని ధర నిర్ణయించడం అనేది జరుగుతుంది మార్కెటింగ్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం అనేది జరగదు దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉండవచ్చు అవి ఎగ్జాంపుల్స్కి చెప్పాలి అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే మార్కెటింగ్ ప్రొడక్షన్ మేనేజర్స్ కావచ్చు ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఉత్పత్తికి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా పర్సనల్కి సం పర్సనల్ మేనేజర్స్ కావచ్చు లేదా అకౌంటింగ్ అడ్వైజర్స్ కావచ్చు లేదా మార్కెటింగ్ అడ్వైజర్స్ మార్కెటింగ్ మేనేజర్స్ కావచ్చు మార్కెటింగ్ మేనేజర్స్ ప్రొడక్షన్ మేనేజర్స్ పర్సనల్ మేనేజర్స్ అకౌంటింగ్ అడ్వైజర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కన్సిడర్ ది మార్కెటింగ్ అంటే ప్రతి ఒక్కదానికి కూడా మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్క దాంట్లోని కూడా మార్కెటింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆర్ కంపెనీలో కావచ్చు ఆర్ ప్రొడక్షన్లో కావచ్చు ఆర్ మార్కెటింగ్లో కావచ్చు లేదా పర్సనల్గా కావచ్చు ప్రతి ఒక్క దాంట్లోని కంపల్సరీ మార్కెటింగ్ అనేది ఉండడం జరుగుతుంది మార్కెటింగ్ అనే పదాన్ని అనేక విధాలుగా పేర్కొన్నప్పటికీ సులభమైన పరిభాషలో వినియోగదారులతో లాభదాయకమైన సంబంధాలు నెలకొనడంగా చెప్పవచ్చు మార్కెటింగ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమనగా వస్తు సేవల మెరుగైన విలువలను అందిస్తామని వినియోగదారులకు ఆకర్షించడం మరియు వారిని సంతృప్తి కలుగజేస్తూ నిలుపుకోవడమే కాకుండా ప్రస్తుత వినియోగదారుల సంఖ్య మరింత పెంచుకోవడం ఇక్కడ మార్కెటింగ్ అంటే వస్తువుల్ని పెంచుకోవడం లేదా వినియోగదారుల్ని పెంచుకోవాలి అన్నా వినియోగదారుని అట్రాక్ట్ చేయాలి అన్నా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి అన్నా మనం రెండింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకటి ప్రొడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే ఒక ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే రెండు కాన్సెప్ట్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకటి క్వాలిటీ ఆర్ క్వాంటిటీ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ క్వాలిటీ మీన్స్ ఆర్ క్వాంటిటీ క్వాంటిటీ అంటే పరిమాణం క్వాలిటీ అంటే నాణ్యత అంటే ఇక్కడ క్వాలిటీ ఆర్ క్వాంటిటీతో కూడుకున్న సరుకు ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటావో వాటిని మనం అందించగలిగేటట్టు ఉండాలి ఇంకోటి కస్టమర్స్ యొక్క అట్రాక్షన్ ఏంటంటే కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తామంటే అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు లేదా ప్యాకింగ్ లేదా ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్ని స్టేజెస్ ప్రోడక్ట్ని తయారు తయారవడానికి ఇన్ని స్టేజెస్ పడుతుంది ప్రతి ఒక్కదాన్ని కూడా మనం డిసిప్లే చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్రొడక్ట్ యొక్క దాని యొక్క వాల్యూని కానీ దాని యొక్క నాణ్యతను కానీ దాని యొక్క పరిమాణాన్ని కానీ తెలియజేస్తూ కస్టమర్స్ని అనేది మనం పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ మార్కెటింగ్కి గుడ్ విల్ అనేది ఎలా సాధిస్తామంటే మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి ఎలా సాధిస్తామంటే ఆర్ క్వాలిటీ కానీ క్వాంటిటీ ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేసిన క్వాలిటీ కానీ క్వాంటిటీ ప్రొడక్షన్ కానీ మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ని ఎంత పరిమాణంలో ఇవ్వడం జరుగుతుంది ఎంత పరిమాణంలో ఎంత నాణ్యతని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎంత క్వాలిటీ మెటీరియల్స్ అనేది తీసుకుంటున్నాం ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకి తెలియజేయడం వల్ల వాళ్ళందరి ప్రజలందరికీ కూడా రీచ్ రీచ్ అయ్యేలాగా అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు లేదా ప్రకటనలు కావచ్చు లేదా పబ్లిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకర్షించి మరియు సంతృప్తి కలిగజేసేట్లు నెలకొల్పుకోవడమే కాకుండా ప్రస్తుత వినియోగదారుల సంఖ్యను మరింతగా పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు ప్రతి వ్యాపార సంస్థ వినియోగదారులకు అవసరమయ్యే వస్తువును ఉత్పత్తి చేయడమే బాధ్యతగా పరిగణించేవారు కానీ కానీ ప్రస్తుత కాలంలో వినియోగదారులకు తమ వస్తు సేవల ద్వారా సంతృప్తి పరచలేకుంటే ఎక్కువ కాలం వ్యాపార రంగంలో కొనసాగడం కష్టమనే అంశాన్ని వ్యాపార సంస్థలు గుర్తిస్తున్నాయి కావున ప్ర ప్రస్తుత ప్రపంచ మార్కెట్లో వినియోగదారులు ఆశించే విలువలను సమకూర్చి వారికి సంతృప్తి కలిగించే వస్తు సేవలను అందించడమే ప్రాథమిక అంశంగా వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి అంటే ఒకప్పుడు ప్రతి వ్యాపార సంస్థ వినియోగదారులకు అవసరమయ్యే వస్తువులను ఉత్పత్తి చేయడమే బాధ్యతగా పరిగణించేవారు కానీ ప్రపంచ ప్రజెంట్ సిచ్యువేషన్ వినియోగదారులు తమ వస్తు సేవల ద్వారా సంతృప్తి పరుచుకు పరుచుకుంటే ఎక్కువ కాలం వ్యాపార రంగంలో కొనసాగడం కష్టమనే అంశాన్ని వ్యాపార సంస్థలు గుర్తిస్తున్నాయి కావున ప్రస్తుత ప్రపంచంలో మార్కెట్లో వినియోగదారులు ఆశించే విలువలను సమకూర్చి వారికి సంతృప్తి కలిగించే వస్తు సేవలను అందించడమే ప్రాథమిక అంశంగా వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి ఇక్కడ లెవెల్స్ ఆఫ్ మార్కెటింగ్ అనే లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి లెవెల్స్ని ఇన్క్లూడ్ చేయడం జరుగుతుందంటే టాప్ లెవెల్ ఆర్ మిడిల్ లెవెల్ ఆర్ లోయర్ లెవెల్ ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ లెవెల్స్ని ఇన్క్లూడ్ చేద్దాం ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే టాప్ లెవెల్ ఈజ్ ఏ కంపెనీ లెవెల్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ది మార్కెటింగ్ కంపెనీ లెవెల్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ది మార్కెటింగ్ టాప్ లెవెల్ ఈజ్ ఏ హయ్యర్ ప్రొడక్ట్ హయ్యర్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ ది కంపెనీ మిడిల్ లెవెల్ మిడిల్ లెవెల్ అంటే నార్మల్ పర్సన్స్ మిడిల్ లెవెల్ అంటే నార్మల్ పర్సన్స్ ఈ నార్మల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈ టాప్ లెవెల్ ఆర్ మిడిల్ లెవెల్ ఈ మిడిల్ లెవెల్ అనేది మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్య తరగతి వాళ్ళు ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా యూ యూస్ చేసుకునే విధంగా వాళ్ళు ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది లోయర్ లెవెల్ అంటే తక్కువ స్థాయి అంటే ఈ మూడు స్టేజెస్లో కూడా ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ అంచనా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు ఆ ప్రొడక్ట్ని ప్రొడ్యూ యుటిలైజ్ చేయాలి ప్రతి ఒక్కరికి సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి సామాన్యులకు అలాగే తక్కువ అంటే తక్కువ అంటే టాప్ లెవెల్ కావచ్చు మిడిల్ లెవెల్ కావచ్చు లోయర్ లెవెల్ కావచ్చు ఈ మూడిటిని ఈ త్రీ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ తీసుకుని అంటే ఈ లెవెల్స్లో ఎలా డివైడ్ చేస్తామో ఆ లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్ని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అంటే వినియోగదారుని సంతృప్తి పరిచే విధంగా వాళ్ళు లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ని కూడా లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ని కూడా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది కాలక్రమేణా మార్కెటింగ్ పదం అర్థం పూర్తిగా కాలానుగతంగా మార్పులకు అనుగుణంగా మారిందని స్పష్టమవుతుంది మార్కెటింగ్ నిర్వహణకు సంబంధించి అంశాలను కులంకుశంగా కులంకుశంగా చర్చించడాన్ని ముందు మార్కెటింగ్ అమ్మకం మరియు మార్కెటింగ్ అనే పదాలను పదాల అర్థాలను సవి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఇక్కడ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే మార్కెటింగ్ అర్థం మరియు నిర్వచనాలు ఏం చెప్తుందంటే ఒక సాధారణ వ్యక్తి పరిభాషలో మార్కెటింగ్ అనగా కొనుగోలు అమ్మకం విధులు నిర్వర్తించబడే భౌతిక ప్రదేశం అంటే ఇది ట్రేడింగ్ అని కూడా చెప్పచ్చు ఎగ్జాంపుల్కి ట్రేడింగ్ అని కూడా చెప్పచ్చు అంటే ఒక సాధారణ వ్యక్తి పరిభాషలో మార్కెటింగ్ అంటే కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని ట్రేడింగ్ అంటాం ఇక్కడ ట్రేడింగ్ అన్న మార్కెటింగ్ అని కూడా చెప్పచ్చు అంటే అక్కడ ట్రేడింగ్లో ఏం జరుగుతుంది కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశం ఏదైతే ఉంటుందో దాన్ని వర్తకం అని అంటాం అంటే ట్రేడింగ్ అని అంటాం ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది మార్కెటింగ్లో వచ్చేసరికి ఒక సాధారణ వ్యక్తి పరిభాషలో మార్కెటింగ్ అనగా కొనుగోలు కామ అమ్మకాల విధులను నిర్వర్తించబడే ఒక భౌతిక ప్రదేశం నిర్వర్తించబడే భౌతిక ప్రదేశం ఒక నిర్దేశించబడిన వస్తువులకు కానీ సేవలకు కానీ ప్రస్తుత మరియు బావి కొనుగోలుదారులకు కలిగి ఉండడమే మార్కెటింగ్గా పేర్కొంటారు అంటే బావి తర అంటే బావి కొనుగోలుదారులు కలిగి ఉండడమే మార్కెటింగ్గా పేర్కొంటారు కానీ మార్కెట్ను ఒక భౌతిక ప్రదేశంగా గుర్తించ గుర్తించడం సరికాదు మార్కెట్ను ఒక భౌతిక ప్రదేశంగా గుర్తించడం అనేది సరికాదు ఎందుకనగా ఒక వ్యవహారాన్ని పూర్తి చేయడానికి రెండు పార్టీల కలయిక మార్కెట్ ద్వారా కలుగుతుంది ఇక్కడ ఎందుకనగా ఒక వ్యవహారం ఏదైతే ఉంటుందో ఒక వ్యవహారాన్ని పూర్తి చేయడానికి అంటే కంప్లీట్ చేయడానికి రెండు పార్టీలు అంటే రెండు పార్టీలు కావచ్చు ఇద్దరు వ్యక్తులు కావచ్చు లేదా ఇద్దరు రెండు ఆర్గనైజేషన్స్ కావచ్చు రెండు పార్టీలు ఏవైతే ఉంటాయో పార్టీల కలయిక మార్కెట్ ద్వారా కలుగుతుందంట రెండు పార్టీల మధ్య కలయిక ద్వారా కలగడం అనేది జరుగుతుంది ఈ కలయిక ఇరువురి మధ్య గల ప్రత్యక్ష పరిచయాలను అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా కావచ్చు లేదా మూడవ వ్యక్తి ద్వారా కావచ్చు లేదా టెలిఫోన్ ద్వారా కావచ్చు లేదా ఇంటర్నెట్ ద్వారా కావచ్చు లేదా మెయిల్ ద్వారా కావచ్చు సేవల వర్తకానికి సంబంధించి కొనుగోలుదారులు అమ్మకం దారులు భౌతికంగా కలుసుకునే ప్రదేశం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మార్కెటింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మార్కెటింగ్ అనేది ఆన్లైన్ షాపింగ్ అని ఆఫ్లైన్ షాపింగ్ అని ఆఫ్లైన్ షాపింగ్కి ఆన్లైన్ షాప్ ఆన్లైన్ షాపింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్ ఫ్యూ మినిట్స్లో మనకి ఆఫ్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ అంటే ఏంటి ఆన్లైన్ అంటే ఏంటి ఆన్లైన్ అంటే మనం షాప్కి పోనక్కర్ లేకుండా షాప్కి పోనక్కర్ లేకుండా వస్తువుని మన దగ్గరికే తెచ్చుకున్నట్లయితే దాన్ని ఆన్లైన్ షాపింగ్ అంటాం అంటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనకి ప్రొడక్ట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఆఫ్లైన్ షాపింగ్ అంటే మనం మనమే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని మనమే కమ్యూనికేషన్ అనేది మార్కెటింగ్ ఎవరైతే ఉన్నారో అతనితో కమ్యూనికేషన్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయించు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని తీసుకున్నట్లయితే అది ఆఫ్లైన్ షాపింగ్ అంటారు ఇక్కడ మార్కెటింగ్ అనేది ఎలా జరుగుతుందంటే కలయిక ఇరువురి మధ్య గల ప్రత్యక్ష పరిచయాలు ద్వారా కావచ్చు లేదా మూడో వ్యక్తి ద్వారా కూడా కావచ్చు ఇక్కడ కమ్యూనికేషన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది అంటే డైరెక్ట్ ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది ఆఫ్లైన్ షాపింగ్ ఉంటుంది ఇక్కడ మార్కెటింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మూడో వ్యక్తి ద్వారా ఇప్పుడు అన్ని ట్రాన్స్లేషన్స్ కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు మార్కెటింగ్ పరంగా కావచ్చు టెలిఫోన్ ద్వారా కావచ్చు లేదా ఇంటర్నెట్ ద్వారా కావచ్చు మెయిల్ ద్వారా కావచ్చు టెలిగ్రాఫ్ మెయిల్ ద్వారా కావచ్చు లేదా ఇతర ఏ కమ్యూనికేషన్ సాధనాల ద్వారా అయినా కావచ్చు చారిత్రకంగా మార్కెటింగ్ అంటే వస్తు సేవల వర్తకానికి సంబంధించి కొనుగోలుదారులు అమ్మకందారులు భౌతికంగా కలుసుకునే ప్రదేశం అయితే సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే సమాచార సాంకేతిక పరిజ్ఞానం అంటేనే టెక్నాలజీతో కూడుకున్న పరిజ్ఞానం అని అర్థం అంటే సాంకేతిక అనే దానికి అర్థం ఏంటంటే టెక్నాలజీతో కూడుకున్న పరిజ్ఞానం అని అర్థం మార్కెటింగ్ నిర్వచనం పూర్తిగా మారిపోతుంది ఈ సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవహరించే మార్కెట్లను కంటికి కనిపించే మార్కెట్లుగా ఇన్విజిబుల్ మార్కెట్గా గుర్తించడం అనేది జరుగుతుంది అంటే వర్ణించడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోఫిల్ క్లోటర్ ఫిలిప్ కోటర్ అంటే మార్కెటింగ్ అనగా మార్కెటింగ్ అనగా వస్తువు వినిమయంకు ఉపయుక్తంగా ఉండే ప్రదేశం లేదా వాతావరణం కావున ఎలాంటి వర్తకం జరగడానికైనా కనిపించే లేదా కనిపించని ప్రదేశంను మార్కెట్గా చెప్పవచ్చు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రో ఫిలిప్ క్లోటర్ కోటర్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఆ మహాశైలి ప్రకారం నిర్వచనం ఎలా ఇవ్వడం జరుగుతుందంటే మార్కెటింగ్ అనగా ఒక వస్తు వినిమయంకు ఉపయుక్తంగా ఉండే ప్రదేశం లేదా వాతావరణం కావున ఎలాంటి వర్తకం జరగడానికైనా కనిపించే లేదా కనిపించని ప్రదేశంను మార్కెట్గా చెప్పవచ్చు మార్కెటింగ్ అనే పదం రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి రెండు రకాలు వర్గా రెండు వర్గా వర్గా వర్గాలు మనకు కనిపిస్తాయి అనే రెండు పదంతో రెండు వర్గాలు కనిపిస్తాయి అవి అమ్మకం దారులు కొనుగోలుదారు ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ అనే పదంతో రెండు వర్గాలు అనేవి ఏంటంటే ఒకటి అమ్మకందారులు అంటే సేల్స్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అలాగే పర్చేజెస్ సే సెల్లింగ్ పర్చేజెస్ అని కూడా చెప్పచ్చు అమ్మకపుదారులు కొనుగోలుదారులు ఈ రెండు వర్గాల మధ్య వస్తు సేవల వినిమయం జరిగినప్పుడే వ్యవహారం పూర్తయినట్లుగా భావిస్తారు అంటే ఈ రెండు వర్గాల మధ్య వస్తు సేవల వినిమయం జరిగినప్పుడే వ్యవహారం పూర్త పూర్తయినట్లుగా భావిస్తాము ఈ కొనుగోలుదారులు కలయిక అమ్మే లేదా కొనే వస్తువుల వస్తు సేవల ధర ప్రభావాన్ని కలిగి ఉంటారు అంటే ఒక వ్యవహారంలో అమ్మకం దారులు కొనుగోలుదారులు కలయిక అమ్మే లేదా కొనే సేవల ధరల్లో ప్రభావాన్ని కలిగి ఉంటారు ఈ ధర వస్తువు యొక్క డిమాండ్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడమే కాకుండా సప్లై సూత్రాలు కూడా ప్రభావితం చేస్తాయి అంటే ఇక్కడ ఏంటంటే ఈ వర్గాల కలయిక మార్కెటింగ్ డిమాండ్ ఆర్ సప్లై లక్షణాలు నిర్వచిస్తారు అంటే ఇక్కడ డిమాండ్ ఆర్ సప్లై క్లర్క్ అండ్ క్లర్క్ ఇక్కడ సెకండ్ వచ్చేసరికి క్లర్క్ అండ్ క్లర్క్ ప్రకారం ఒక నిర్దిష్టమైన వస్తువుకు సంబంధించిన యాజమాన్యపు హక్కు వినిమయం జరిగే కేంద్రమును మార్కెట్గా పేర్కొనవచ్చు దీని వలన వస్తు ఉత్పత్తి కేంద్రం అమ్మకం కేంద్రం నుండి వినియోగ కేంద్రకు తరలి తరలి వెళ్తాయి ఇక క్లర్క్ టు క్లర్క్ అనవచ్చు క్లర్క్ అండ్ క్లర్క్ ప్రకారం ఒక నిర్దిష్టమైన వస్తువుకు సంబంధించిన యాజమాన్యపు హక్కు వినిమయం అంటే వినిమయం చేయడం సరుకును అమ్మేయడం లేదా జరిగే కేంద్రం మార్కెట్గా పెరుగునవచ్చు జరిగే వినిమయం జరిగే ప్రదేశం ఏదైతే ఉంటుందో జరిగే కేంద్రమును మార్కెట్గా పేర్కొనవచ్చు దీనివలన వస్తు ఉత్పత్తి కేంద్రం అమ్మకం కేంద్రం నుండి అంటే వస్తువులు ఏవైతే ఉత్పత్తి కేంద్రం నుండి అమ్మకం కేంద్రం నుండి వినియోగ కేంద్రాలకు తరలిస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రొఫెసర్ హెచ్ఈ మెట్చల్ ప్రకారం తంతి తపాలా ద్వారా కానీ టెలిఫోన్ ద్వారా కానీ మరి ఏ ఇతర కమ్యూనికేషన్ సాధనాల ద్వారా కానీ లేదా వ్యక్తిగత కలయిక ద్వారా కానీ అమ్మకందారులు కొనుగోలుదారులు కలిసే భౌతిక ప్రదేశంను మార్కెట్గా చెప్పవచ్చు ఇక్కడ ప్రొఫెసర్ హెచ్ఈ మెట్చల్ ప్రకారం తంతి తపాల ద్వారా కానీ టెలిఫోన్ ద్వారా కానీ మరి ఏ ఇతర కమ్యూనికేషన్ సాధనాల ద్వారా కానీ లేదా వ్యక్తిగత కలయిక ద్వారా కానీ అమ్మకందారులు కొనుగోలుదారులకు కలిసే ప్ర భౌతిక ప్రదేశంను మార్కెట్గా చెప్ప పేర్కొనవచ్చు లేదా చెప్పవచ్చు కావున అమ్మకందారులు కొనుగోలుదారులు కలవడమే కాకుండా వస్తు వినిమయం కూడా కమ్యూనికేషన్ సాధనాల ద్వారా జరగాలి పెలి ప్రకారం కొనుగోలుదారులు అమ్మకందారులు స్వేచ్ఛాయుత పోటీలో ఒకరినొకరు ఎదుర్కొనే ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని మార్కెట్గా చెప్పవచ్చు అంటే ఇక్కడ పైలి ప్రకారం కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో కొనుగోలుదారులు అమ్మకందారులు స్వేచ్ఛాయుత అంటే స్వేచ్ఛగా ఫ్రీడమ్గా పోటీ ఒకరినొకరు ఎదుర్కో ఎదుర్కొనే ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని మార్కెటింగ్గా చెప్పవచ్చు మార్కెటింగ్ అంటేనే కాంపిటేషన్ మార్కెటింగ్ అంటేనే కాంపిటేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోటీ ఏదైతే ఉంటుందో అది మార్కెటింగ్గానే చెప్పవచ్చు ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఏదైతే ఉంటుందో అది మార్కెటింగ్గానే చెప్పవచ్చు ఇక్కడ ఒక కంపెనీ తీసుకున్నట్లయితే ఒక కంపెనీ ఈజ్ ఏ బ్రాండెడ్ ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే ఒక కంపెనీ మంచి ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక మంచి కంపెనీ అంటే బెస్ట్ కంపెనీ యాపిల్ కంపెనీ తీసుకుందాం అంటే ఐఫోన్ సేమ్ దానికి మంచి డిమాండ్ ఉంటుంది అలాగే మంచి కాస్ట్లీ కూడా ఆ యాపిల్ ప్రోడక్ట్ ఉన్న ఫోన్స్ని సేమ్ యాజ్ యూజువల్గా హయ్యర్ లెవెల్ ఉంటుంది ఆర్ మిడిల్ లెవెల్ ఉంటుంది ఆర్ లోయర్ లెవెల్ ఉంటుంది అంటే దాంట్లో వేరియేషన్స్ అనేవి ఎలా ఉంటే సేమ్ క్వాలిటీస్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కావచ్చు దాంట్లో వేరియేషన్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ చైనా పీసెస్ అనొచ్చు లేదా చైనా పీసెస్ చైనా ప్రొడక్ట్స్ అనొచ్చు అంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు డూప్లికేట్ ప్రొడక్ట్స్ అని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఏంటి అక్కడ ఏమవుతుంది మార్కెటింగ్ అనేది ఇక్కడ హయ్యర్ లెవెల్కి లోయర్ లెవెల్కి మధ్యన ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది కాం పోటీ అనేది ఏర్పడుతుంది ఒక్కో ప్రోడక్ట్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్యూచర్స్తో కావచ్చు సేమ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం తయారు చేయడం జరుగుతుంది ఆ తయారు చేసినది వీళ్ళు మళ్ళీ సెల్లింగ్ అంటే సేల్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు రెండు కంపెనీల మధ్య కావచ్చు పోటీ అనేది ఏర్పరచుకోవడం పోటీ కాంపిటీషన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది మార్కెటింగ్ స్వభావం అంటే నేచర్ ఆఫ్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మార్కెట్లో పాల్గొనేవారు ఇరువురు ఉంటారు అంటే మార్కెట్లో పాల్గొనేవారు ఇరువురు కూడా ఉంటారు అంటే వారు కస్టమర్లు అమ్మకందారులు ఈ ఇద్దరిపైనే మార్కెటింగ్ ఆధారపడి ఉంటుంది ఎవరి పైన ఆధారపడి ఉంటుందంటే మార్కెటింగ్ అనేది కస్టమర్లు అమ్మకందారులు విరు ఇరువురిపైనే మార్కెటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఒక నిర్దిష్టమైన వస్తు సేవల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అంటే ఇక్కడ మార్కెటింగ్ వచ్చేసరికి ఏం చెప్తుందంటే నేచర్ ఆఫ్ మార్కెటింగ్ ఏం చెప్తుందంటే ఒక నిర్దిష్టమైన వస్తు సేవల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద మనం ఇంట్రెస్ట్ అనేది ఆసక్తి అనేది ఉంటుంది ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి ఒక న్యూ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది అనుకోండి ఆ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతిదానికి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మనలో అనేది ఒక కోరిక అనేది పుట్టడం జరుగుతుంది అది లిమిట్గా ఉంటుందా అన్లిమిట్గా ఉంటుందా అనేది విషయం పక్కన పెడదాం అంటే ప్రతి ఒక్కదానికి కూడా మనం అనేది అట్రాక్ట్ అవుతాం అంటే స్పందన అనేది స్పందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ స్పందించినప్పుడు ఆ ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కోరిక అనేది ఎలా ఉంటుందంటే అన్లిమిట్గా ఉండడం అనేది జరుగుతుంది అంటే కోరికలు అనేవి ఎలా ఉంటాయంటే అన్లిమిట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటాయి కానీ వాటిని తీర్చుకునే విధానం ఎలా ఉంటుందంటే లిమిట్గా ఉండడం అనేది జరుగుతుంది కోరికలు అనేవి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కోరికలు అనేవి అనేకం అంటే మానవునికి సహజంగానే అనేక కోరికలు పుట్టుకొస్తూనే ఉండడం అనేది జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కదానికి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కావాలనుకోవడం అనేది నేచర్ అంటే సహజంగానే మనకి అవన్నీ కూడా కావాలి అనిపిస్తుంది కానీ వాటిని తీర్చుకునే విధానం ఎలా ఉంటుందంటే పరిమితంగా మాత్రమే ఉండడం జరుగు వాటిని తీర్చుకునే విధానం అనేది పరిమితంగా ఉండడం అనేది జరుగుతుంది ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి అవసరమైన వనరులు కలిగి ఉంటారు ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో ఒక నిర్దిష్టమైన ప్రొడక్ట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ వస్తువులు కొనుగోలు చేయడానికి అవసరమైన వనరులను కలిగి ఉంటారు ప్రతిపా ప్రతిపాదిత ధరకు నాణ్యతకు వస్తువులను ఆమోదించడానికి అనుకూలంగా ఉంటారు ప్రతిపాదిత ధరకు నాణ్యతలకు వస్తువులు ఆమోదించడానికి అనుకూలంగా ఉంటారు చట్టం ప్రకారం నిబంధనలు మేరకు ఆ వస్తువుల్ని స్వాధీనంలో తీసుకోవడానికి అనుమతి కలిగి ఉంటారు సంక్షిప్తంగా చెప్పాలి అంటే అమ్మకం దారులు కొనుగోలుదారులకు తమ తమ నియమ నిబంధనలకు అనుగుణంగా వస్తు సేవలను ఆమోదించే ప్రదేశమే మార్కెటింగ్ సంక్షిప్తంగా చెప్పాలి అంటే డీటెయిల్గా చెప్పాలి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే అమ్మకందారులు కొనుగోలుదారులు తమ తమ నియమ నిబంధనలు తమ తమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం అంటే వస్తు సేవలను ఆమోదించే ప్రదేశమే మార్కెటింగ్ మన ప్రపంచం మొత్తాన్ని ఒకే మార్కెట్గా పరిగణిస్తే దాని మొత్తం జనాభాగా టోటల్ పాపులేషన్గా భావిస్తారు టోటల్ పాపులేషన్గా భావిస్తాము ఈ మొత్తం జనాభాకు సంబంధం గల వివిధ రకాల అంతర్భావాలను ఈ దిగువ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు ఇక్కడ డయాగ్రామ్ ప్రజెంటేషన్ ఉంటుంది చూడండి అమ్మా ఈ డయాగ్రామ్ ప్రజెంటేషన్ అనేది వాస్తవ మార్కెట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి లభ్యమయ్యే మార్కెట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి భావిత మార్కెట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి మార్కెట్ లక్ష్యం ఫస్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే మా వాస్తవ మార్కెట్ తర్వాత స్టెప్ వచ్చేసరికి లభ్యమయ్యే మార్కెట్ వాస్తవ మార్కెటింగ్ అంటే ఏంటి వాస్తవం అంటే ఏంటి నార్మల్ మార్కెట్ అర్థం చిన్నగా అంటే నార్మల్ నార్మల్ మార్కెట్ నెక్స్ట్ లభ్యమయ్యే మార్కెట్ నెక్స్ట్ భవిత మార్కెట్ నెక్స్ట్ మార్కెటింగ్ లక్ష్యం ఇక్కడ మార్కెటింగ్ టార్గెట్ మార్కెట్ అంటే ఏంటంటే చూద్దాం ఇక్కడ పూర్తి జనాభా ద్వారా వివిధ రకాల మార్కెట్లు ఉన్నాయి అంటే ఇక్కడ మార్కెటింగ్ లక్ష్యం ఏంటంటే టార్గెట్ మార్కెట్స్ వస్తు సేవలకు సంబంధించిన పూర్తి జనాభాలో కంపెనీ ఏ వర్గానికి చెందిన వినియోగదారులను ఆ లక్ష్యంగా ఏర్పరచుకుంటుందో ఆ నిర్దిత మార్కెట్ మార్కెట్ లక్ష్యంగా పేర్కొంటారు మార్కెట్ లక్ష్యంగా పేర్కొంటారు కంపెనీ ఈ వినియోగదారులు అవసరాలను లక్ష్యంగా తీసుకొని మార్కెటింగ్ వివిధ రూపకల్పన చేస్తాయి ఇక్కడ వస్తు అంటే ఫినిషింగ్ ద గూడ్స్ ఫినిష్డ్ ద గూడ్స్ అని కూడా చెప్పచ్చు మార్కెట్ వస్తు సేవలకు సంబంధించిన పూర్తి జనాభాలో ఒక కంపెనీ కంపెనీ ఏ వర్గానికి చెందినా సరే వినియోగదారులకు లక్ష్యంగా ఏర్పరచుకుంటుందో వినియోగదారులు లక్ష్యంగా ఏర్పరచుకుంటుందో ఆ నిర్దిత మార్కెటింగ్ మార్కెటింగ్ లక్ష్యంగా పేర్కొంటారు కంపెనీ వినియోగదారులకు అవసరాలను లక్ష్యంగా తీసుకొని మార్కెటింగ్ విధానాలు రూపకల్పన చేస్తారు ఇక్కడ మార్కెటింగ్ అనేది ఏంటంటే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం ఆ ప్రొడక్ట్కి డిమాండ్ రావడం ఆ ప్రోడక్ట్కి రేటింగ్ రావడం ఇక్కడ మార్కెటింగ్ అనేది మార్కెటింగ్ మేనేజర్స్ని లో అంటే ఇన్క్లూడ్ మార్కెట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది మార్కెటింగ్ మేనేజర్స్ ఆ ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చే సప్లయర్స్ కావచ్చు డిమాండ్స్ కావచ్చు లేదా క్వాలిటీ కావచ్చు క్వాంటిటీ కావచ్చు కన్జ్యూమర్స్ కావచ్చు కస్టమర్స్ కావచ్చు వాళ్ళ అవసరాలకు లక్ష్యంగా తీసుకొని ఆ మార్కెటింగ్ విధానాలను రూపకల్పన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మార్కెటింగ్ టార్గెట్ అనేది ఏంటంటే రేటింగ్ మార్కెటింగ్ లక్ష్యం ఏంటంటే వస్తు సేవలకు సంబంధించి పూర్తి జనాభాలో కంపెనీ వర్గాలకు చెందిన వినియోగదారులు లక్ష్యంగా ఏర్పరచుకుంటుందో ఆ నిర్దిత మార్కెట్ను మార్కెటింగ్ లక్ష్యంగా పేర్కొంటారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏం చెప్తుందంటే భవిత మార్కెటింగ్ అంటే పొటెన్షియల్ మార్కెటింగ్ పొటెన్షియల్ మార్కెట్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ మార్కెటింగ్ లక్ష్యం ఏర్పరచుకున్న పెమ్మద ఆ వర్గపు వినియోగదారుల్లో వస్తు సేవలు కొనుగోలు చేయడాన్ని స్తోమతను కలిగి ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేసుకుంటారు వీరికి సంబంధించిన మార్కెట్లోనే భవిత మార్కెట్ అంటారు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి వినియోగదారుడు వస్తువులను కొనలేడు ఎందుకనగా వస్తువు కొనుగోలు ఆర్థిక స్తోమత అనుమతించాలి అనగా అతడు వస్తువులు కొనుగోలుకు డబ్బును కలిగి ఉండాలి అంటే డబ్బును కలిగి ఉండాలి కావున డబ్బును కలిగి ఉండి వస్తు సేవలు కొనుగోలుకు ఆసక్తిని కనిపించే వారినే భవిత మార్కెటింగ్ అంటారు అంటే పొటెన్షియల్గా వాళ్ళకి స్టామినా అనేది ఎలా ఉండాలంటే హై రేంజ్లో ఉండాలి అని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ భవిత మార్కెటింగ్ అంటే పొడెన్షియల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ లక్ష్యం ఏర్పరచుకున్న పిమ్మద ఆ వర్గపు వినియోగదారులలో వస్తు సేవలు కొనుగోలు చేయడానికి స్తోమత కలిగి ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వీరికి సంబంధించి మార్కెట్లోనే భవిత మార్కెటింగ్ అంటారు అంటే ఆసక్తి కలిగి ఉన్న వారి ప్ర వినియోగదారులు వస్తువులు కొనలేరు అంటే చాలామందికి మీకు ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను ప్రతి మానవుడికి కూడా ఇంట్రెస్ట్ అనేది లేదా కోరికలు అనేవి అనేక రకంగా పుట్టుకొస్తూనే ఉంటాయి అంటే కోరికలు అనేది అపరిమితం అని చెప్పాను అన్లిమిటెడ్ ఆఫ్ ది హ్యూమన్ రీసోర్స్ అంటే కోరికలు అనేవి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి వాటిని తీర్చుకునే విధానం అనేది ఎలా ఉంటుందంట వాళ్ళ వాళ్ళని డిపెండ్ చేసుకుని పరిమితంగా మాత్రమే ఉండడం జరుగుతుంది ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని మనీని బేస్ చేసుకుని అంటే వాళ్ళ స్తోమతని బేస్ చేసుకుని వాళ్ళ కెపాసిటీని బేస్ చేసుకుని ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేసాము అంటే లెవిల్ ఆఫ్ ప్రొడ మార్కెటింగ్ని బేస్ చేసుకుని మనం ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి లెవిల్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే అందరూ రిచ్ కిడ్సే ఉండడం అనేది అసహజం అందరూ రిచ్ కిడ్సే ఉండడం అనేది జరగని పని దాంట్లో హయ్యర్ లెవెల్ ఉండొచ్చు లోయర్ లెవెల్ ఉండొచ్చు మిడిల్ లెవెల్ ఉండొచ్చు ఈ త్రీ లెవెల్స్ని బేస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఎందుకనగా వస్తువులు కొనుగోలు ఆర్థిక స్థోమతను అనుమతించాలి అలాగా అనగా అతడు వస్తువులు కొనుగోలుకు డబ్బును కలిగి ఉండాలి కావున ఆ డబ్బును కలిగి ఉండి వస్తు సేవలు కొనుగోలు ఆసక్తి కనిపించ కనిపించే వారినే భావిత మార్కెట్ అండ్ భావిత మార్కెట్గా భావిస్తారు ఇక్కడ అవైలబుల్ మార్కెట్ అంటే లభ్యమయ్యే మార్కెటింగ్ అని అర్థం అవైలబుల్ మార్కెటింగ్ అంటే లభ్యమయ్యే మార్కెటింగ్ అని అర్థం అంటే వస్తు సేవలు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరిచి కొనుగోలుకు ఉపకరించ ఉపక్రమించే వినియోగదారులు అందుబాటులో ఉంటా ఉండడాన్ని లభ్యమయ్యే మార్కెటింగ్ అంటారు లభ్యమయ్యే మార్కెట్ అంటారు కావున కొనుగోలు శక్తిని కలిగి ఉండి కలిగి ఉన్న అందరూ కూడా సరుకులు కొనుగోలు చేయకపోవచ్చు ఆర్థిక స్థోమతి కలిగిన వారి ఎంతమంది అయితే వస్తువు కొనుగోలు అనుకూలంగా ఉంటారో వారికి లభ్యమయ్యే మార్కెటింగ్ జాబితాలోకి చేర్చవచ్చు ఇక్కడ లభ్యమయ్యే మార్కెటింగ్ ఏం చెప్పడం జరుగుతుందంటే వస్తు సేవలు ఏవైతే ఉంటాయో వస్తు సేవలు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరిచి కొనుగోలుకు ఉపకరించే వినియోగదారులు అందుబాటులో ఉండడాన్ని లభ్యమయ్యే మార్కెటింగ్ అంటారు కావున కొనుగోలు శక్తిని కలిగి ఉండి అంటే కొనుగోలు శక్తిని కలిగి ఉండి అందరూ సరుకును కొనుగోలు చేయకపోవచ్చు కొనుగోలు శక్తిని కలిగి ఉండి అందరూ కూడా కొనుగోలు చేయకపోవచ్చు ఆర్థిక స్తోమతను కలిగిన వారి ఎంతమంది అయితే వస్తువులు కొనుగోలు అనుగుణంగా ఉంటారో వారికి లభ్యమయ్యే మార్కెటింగ్ జాబితాలోకి చేర్చవచ్చు వారిని మాత్రమే మార్కెటింగ్ జాబితాలోకి మనం చేర్చడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాస్తవ మార్కెటింగ్ అంటే యాక్చువల్ మార్కెట్ వాస్తవ మార్కెటింగ్ అంటే ఏంటి యాక్చువల్ మార్కెటింగ్ అని కూడా చెప్పవచ్చు లభ్యమయ్యే మార్కెటింగ్ వినియోగదారులు ఎవరైతే వాస్తవంగా వస్తువులను కొనుగోలు చేస్తారో వారిని వాస్తవ మార్కెటింగ్ జాబితాలోకి తీసుకోవచ్చు ఇక్కడ వాస్తవ మార్కెటింగ్ ఏం చెప్తుందంటే యాక్చువల్ మార్కెటింగ్ యాక్చువల్ మార్కెటింగ్ అంటే లభ్యమయ్యే మార్కెట్లోని వినియోగదారుల్లో ఎవరైతే వాస్తవంగా వస్తువును కొనుగోలు చేస్తారో వారికి వాస్తవ మార్కెట్ జాబితాలోకి తీసుకోవచ్చు వీరు అమ్మకందారులు ప్రతిపాదించిన వస్తువు ధర నాణ్యతను ఆమోదిస్తూ వస్తు వినియ వినిమయంకు దోహదపడతారు వస్తు వినిమయంకు దోహదపడడం అనేది జరుగుతూ ఉంటుంది